ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి, ఇటీవల తరచూ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యక్ష శ్రద్ధను చూపండి. లాస్ట్ 6 మంత్స్ 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ ఈవెన్ 2 ఇయర్స్ నుండి రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు అంటున్నాను. అరౌండ్ ఒక 25 to 30 టాపిక్స్ మనకు రెగ్యులర్గా ఎవ్రీ వీక్ వన్స్ కానీ 10 డేస్కి ఒకసారి కానీ వార్తాపత్రికల్లో లేదా మీడియాలో కనబడుతూ ఉంటాయి. వాటిని గుర్తించండి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అలాంటి ఒక అంశము విన్యాసాలు, ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్, వార్తలు నిలిచిన ఒక విన్యాసం. అదేంటంటే ఈరోజు లామిటీఏ 2024 వార్తల్లోకి వచ్చింది. ఎక్సర్సైజ్ లామిటీఏ. ఏదైనా ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చినప్పుడు ఏం చూడాలి అంటే ఆ విన్యాసం యొక్క పేరేంటి, సెకండ్ వచ్చేసి ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి, థర్డ్ వచ్చేసి ఆ దేశాల పేర్లు ఏంటి, ఏంటి ఆ దేశాల పేర్లు, నెక్స్ట్ త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది, నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసం లేదా జరిగిన విన్యాసం ఎన్నవ ఎడిషన్, నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసానికి ఈ పార్టిసిపెంట్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ పార్టిసిపెంట్ కంట్రీస్లో ఏ కంట్రీ ఆతిథ్యం ఇస్తుంది, సో హోస్ట్ లేదా ఆతిథ్యం ఇచ్చే దేశం ఏంటి, అండ్ మరి కొన్ని ప్రత్యేకతలు ఏమన్నా ఉంటే చూడాల్సి వస్తుంది. సో ఈ పాయింట్స్ కవర్ అవుతున్నాయా లేదా చూడండి. అరౌండ్ ఒక 6-7 పాయింట్స్ ఉంటాయి ఏ విన్యాసం గురించి అయినా కూడా, ఇవి కవర్ అయ్యే విధంగా మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. సో ఇక్కడ చూద్దాం, లామిటీఏ 2024 ఎక్సర్సైజ్ లామిటీఏ. సో ఈ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి అంటే 2 దేశాలు పాల్గొంటున్నాయి. ఏంటి ఆ దేశాలు అంటే భారత్, సీషెల్స్ గుర్తుంచుకోండి, భారత్, సీషెల్స్. నెక్స్ట్ వచ్చేసి త్రివిధ దళాలు ఎవరికి సంబంధించింది అంటే ఆర్మీ. సో ఇటీవల వార్తలు నిలిచిన లామిటీఏ విన్యాసం అనేది భారత్, సీషెల్స్ 2 దేశాలకి సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరం వార్తలు నిలిచిన ఈ విన్యాసం ఎన్నవ ఎడిషన్ అంటే 10th ఎడిషన్. నెక్స్ట్ వచ్చేసి ఏది ఎవరు ఆతిథ్యం ఇస్తున్నారు, ఆతిథ్యం ఇస్తున్న వారు ఎవరంటే ఇక్కడ సీషెల్స్ ఆతిథ్యంలో జరుగుతుంది. సీషెల్స్ అంటే మన అందరికీ తెలుసు, ఇండియన్ ఓషన్ ఈ ప్రాంతంలోని ఒక ఐలాండ్ కంట్రీ, ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేటింగ్ కంట్రీ అని కూడా తెలుస్తాం మనం. సో ఇక్కడ సీషెల్స్ ఆతిథ్యంలో జరిగిన విన్యాసం ఎప్పటి జరిగింది అంటే, సో 18th మార్చ్ నుండి 27th వరకు ముగిసింది. ఈరోజు అన్ని వార్తాపత్రికలు కూడా కవర్ చేయడం జరిగింది. సో గుర్తుంచుకోండి, 10th ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అండ్ సీషెల్స్ ఎక్సర్సైజ్ లామిటీఏ కంక్లూడ్స్ అని గుర్తుంచుకోండి. సో ఇలా వార్తలు నిలిచిన విన్యాసాల గురించి ప్రత్యేకంగా చూడండి. విన్యాసాలనే కాదు, వార్తలు నిలిచిన సూచీలు, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే నివేదికలు, మరి ఇటీవల వార్తలు నిలిచిన జిఐ ట్యాగ్స్ సంబంధిత అంశాలు, యునెస్కో సంబంధిత అంశాలు, అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన ఐఐటీల గురించి కానివ్వండి, వార్తలు నిలిచిన ప్రాంతాల గురించి కానివ్వండి, ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. అలా ఒక 30 పాయింట్స్ ఉంటాయి, అంటే 30 టాపిక్స్ ఉంటాయి, వాటిని రెగ్యులర్గా రిపీట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఈరోజు ఎకనామిక్స్ సంబంధించి మరొక అంశం. సో అదేంటంటే ఫిచ్ అనే ఒక రేటింగ్ సంస్థ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థ ఫిచ్ రేటింగ్స్, వారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, ఈరోజు నుండి ఆర్థిక సంవత్సరం ప్రారంభము. సో నిన్నటి వరకు మనం చూస్తే మార్చ్ 31 చూస్తే 2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31, సో నిన్నటితో ముగిసింది. ఈరోజు నుండి కొత్త ఫినాన్షియల్ ఇయర్ 2024-2025 ఈ ఆర్థిక సంవత్సరం, ఇప్పుడు 1 ఏప్రిల్ ఈ రోజున ప్రారంభమైంది, నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31 వరకు. ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటును ఫిచ్ రేటింగ్స్ వారు 7%గా అంచనా వేస్తూ వార్తల్లోకి వచ్చారు. ఎస్టిమేట్ అంతే, నాట్ యాక్యురేట్. గతంలో ఇదే అంచనాని వాళ్ళు ఎంత చెప్పారంటే 6.5% అని, ఇప్పుడు కొంత పెంచి మళ్ళీ చూపిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం FY 2025 2024-25 ఆర్థిక సంవత్సరంలో గుర్తుపెట్టుకోండి. సో ఇక వృద్ధి రేటును మనం కామన్గా GDPలో చూస్తాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పేసి, స్థూల దేశీయోత్పత్తి. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవలని ఆ దేశ GDP అంటాము. సో ఇవన్నీ మీకు తెలిసి ఉంటుంది, కంపారిటివ్ చూస్తాం కాబట్టి పర్సంటేజ్లో మనం చూస్తాం, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వార్తలు నిలిచిన ఒక ప్రాంతం కచ్చతీవ్ ఐలాండ్, కచ్చతీవ్ దీవులు. సో ఏ 2 దేశాల మధ్య వివాదాస్పదం అంటే,
భారత్ శ్రీలంక, భారత్ శ్రీలంక. యాక్చువల్గా 1974 ఇయర్లో వీటిని, ఈ కచ్చతీవుని భారత ప్రభుత్వం శ్రీలంకకు దారదత్తం చేసింది, శ్రీలంకకి ఇచ్చేసింది అని చెప్పేసి మనం చరిత్రలో చూస్తూ ఉంటాం. ఇప్పటికీ కూడా, నేటికి కూడా తమిళనాడులో ఈ కచ్చతీవుకి సంబంధించి చర్చ జరుగుతోంది. ఈరోజు ఎందుకంటే అన్ని వార్తాపత్రికలు చూసాము, లోక్సభ ఎన్నికల వేళ ఇది మళ్ళీ తెరపైకి వచ్చింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా శ్రీలంకకు ఇచ్చింది అని చెప్పేసి మోదీ గారు కూడా రీసెంట్గా విమర్శ చేశారు. అండ్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ ప్రస్తుత అధ్యక్షులు అన్నామలై, అన్నామలై కూడా ఈ కచ్చతీవుల పైన రీసెంట్గా చాలాసార్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. సో కచ్చతీవులు ఎప్పటికైనా కూడా శ్రీలంక ప్రాంతానికి సంబంధించింది. గత ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వము 1974 ఆ ఇయర్లో ఒక అన్సైంటిఫిక్గా వీటిని ఇవ్వడం జరిగిందని చెప్పేసి. యాక్చువల్లీ కచ్చతీవి యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది అన్ఇన్హాబిటేటెడ్ ఏరియా, అంటే అక్కడ మానవ ఆవాసాలు కానీ మానవులు కానీ ఉండరు, ఏ ఒక్కరు కూడా ఉండరు. కామన్గా ఫిషింగ్ జోన్ ఉంటుంది కదా, మత్స్యకారులు చేపలు పట్టేసేసి అక్కడ నెట్స్ ఆరేయడం కానివ్వండి, డ్రై చేయడం కానీ చేస్తూ ఉంటారు. అక్కడ ఒక పురాతన చర్చ్ ఉంటుంది, ఆ చర్చిని దర్శనం చేసుకొని వస్తూ ఉంటారు. సో అన్ఇన్హాబిటేటెడ్ ఏరియా ఏదైనా కూడా సరే, మన సావరణిటీకి సంబంధించి ఆ కచ్చతీవు అనేది ఒకప్పుడు మన భౌగోళిక ప్రాంతంగానే చూసేవారు, ప్రస్తుతం శ్రీలంక ప్రాంతానికి సంబంధించి చూస్తున్నారు. సో జస్ట్ గుర్తుంచుకోండి, కచ్చతీవుల వివాదం గురించి మనం చాలాసార్లు మీకు, నేను CA360లో ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి దాదాపు 100 ప్రాంతాల గురించి మ్యాప్ పాయింటింగ్ చూపించాను, ఈ కచ్చతీవ్స్ ఎక్కడ ఉంటాయి అలా. సో అవన్నీ చూడండి ఒకసారి, ఓకేనా. జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA360 నేను చెప్పాను, వార్తలించిన ప్రాంతాలు, ఎర్ర సముద్రము, నల్ల సముద్రము, కచ్చతీవు, ఇవన్నీ కూడా మనం చూసాము, ఒకసారి చూడండి. నెక్స్ట్ కృత్రిమ ఆకులతో హైడ్రోజన్, సో SNT కి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. సో కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ అంటే ఆర్టిఫిషియల్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా చేశారట, హైడ్రోజన్ సృష్టించారంట. ఎవరంటే IIT శాస్త్రవేత్తలు హైదరాబాద్ సంబంధించి. సో తక్కువ ఖర్చుతో హైడ్రోజన్ ఉత్పత్తి చేయడంపై హైదరాబాద్లోని IIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ పరిశోధకులు దృష్టి సారించారు. కిరణజన్య సంయోగక్రియ, కృత్రిమ కిరణజన్య సంయోగక్రియ మనం చూస్తూ ఉంటాం చిన్నప్పుడు, కిరణజన్య సంయోగక్రియ అని చెప్పేసి మొక్కలు వాటంతటి ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునే పద్ధతి అని చెప్పేసి, ఇది ఆర్టిఫిషియల్గా. సో ఆర్టిఫిషియల్ ఫోటోసింథసిస్ ద్వారా కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ ఉత్పత్తికి నూతన టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. క్యాడ్మియం సల్ఫైడ్, సెమీకండక్టర్లతో కూడిన ఈ ఆకులపై సూర్యరశ్మి పడిన వెంటనే క్యాడ్మియం ఉత్ప్రేరకంగా పనిచేసి రసాయనిక చర్య జరుగుతుందని, తద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. చాలా తక్కువ ఖర్చుతో పారిశ్రామిక అవసరాలకు హైడ్రోజన్ను తయారు చేసుకోవచ్చని IIT శాస్త్రవేత్తలు లేదా పరిశోధకులు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ థాయిలాండ్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సో థాయిలాండ్, సో ఇటీవల ఈ అంశంతో తరచూ కొన్ని దేశాల వార్తల్లోకి వచ్చినాయి. ఆ అంశం ఏంటంటే సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేసిన మరొక దేశంగా థాయిలాండ్ వార్తల్లోకి వచ్చింది. గతంలో గ్రీస్ కానివ్వండి, చాలా దేశాల వార్తల్లోకి వచ్చినాయి. ఉదాహరణ తీసుకుంటే మన ఆసియా ఖండంలో, దక్షిణాసియా ప్రాంతంలోని నేపాల్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేస్తూ అఫీషియల్గా వార్తల్లోకి వచ్చింది. దాని మీద రీసెంట్గా APPSCకి సంబంధించిన Group 2 స్క్రీనింగ్ టెస్ట్ సబ్జెక్ట్ కండిషన్ ఒక ప్రశ్న కూడా అడిగారు. సో సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగలైజేషన్ అనేది ఏ దేశాల్లో ఇటీవల వార్తలకు వచ్చిందో కొంచెం చూడండి. సో ఈరోజు ఆ జాబితాలో థాయిలాండ్ కూడా చేరింది, లీగలైజ్ చేస్తూ వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వము, ఆ రాష్ట్రంలో మిల్లెట్స్ ప్రొడక్షన్ని పెంచడానికి ప్రత్యేకంగా మిల్లెట్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ని ప్రారంభించింది. రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఉచితంగా మిల్లెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ మిల్లెట్ ఆధారంగా పంట పండించేసేసి ప్రొడక్షన్ అనేది చూడడం జరుగుతుందని చెప్పేసి. సో రాజస్థాన్ గవర్నమెంట్ టు డిస్ట్రిబ్యూట్ ఫ్రీ మిల్లెట్ సీడ్స్ విత్తనాలు టు ఫార్మర్స్ టు ఇంప్రూవ్ ప్రొడక్షన్ ఆఫ్ మిల్లెట్స్ ఇన్ దట్ పర్టికులర్ స్టేట్. అండ్ నెక్స్ట్ ఒక పాలసీ, ఈ రోజు నుండి అమల్లోకి వచ్చిన పాలసీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి. మనందరూ తెలుసు ఎలక్ట్రిక్ వెహికల్స్, ద డిపెండెన్స్ ఆన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవే డేస్ వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తంగా కూడా పెరుగుతుంది. మరి ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఆయా ప్రభుత్వాలు కూడా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. భారత ప్రభుత్వం కూడా ఫేమ్ అండ్ గైడ్లైన్స్, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ ఇటువంటివి. సో ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ స్కీమ్ ఈ రోజున అమల్లోకి వచ్చింది, అదేంటో చూడండి. 500 కోట్ల ఈవీ స్కీమ్ అమల్లోకి, ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన 500 కోట్ల స్కీమ్ సోమవారం April 1 ఈరోజు నుంచి అమల్లోకి రానుంది. ఈ ఏడాది July 31 వరకు అందుబాటులో ఉంటుంది. మరోవైపు ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న FAME 2 స్కీము ఆదివారంతో ముగిసింది. ఫేమ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్, ఓకేనా.
ముగిసింది. మార్చి 31 లోపు ఎలక్ట్రిక్ వెహికల్ని కొనుగోలు చేసిన వారు FAME II స్కీమ్ సబ్సిడీ పొందడానికి అర్హులు. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024ను హెవీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ వారు తీసుకొచ్చారు. ఏ మంత్రిత్వ శాఖ వారు తీసుకొచ్చారంటారు, హెవీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ. ఈ స్కీమ్ కింద ఎలక్ట్రిక్ 2-వీలర్ కొనుగోలు చేసిన వారికి 10,000 వరకు సబ్సిడీ అండ్ దక్కుతుంది. 3.33 లక్షల ఎలక్ట్రిక్ 2-వీలర్లను సాయం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అదే చిన్న సైజు 3-వీలర్స్ కొనుగోలుపై 25,000 వరకు, పెద్ద 3-వీలర్లు అయితే 50,000 వరకు సబ్సిడీ ఉంటుంది. ఈ స్కీమ్ కింద 500 కోట్ల విలువైన రాయితీలను 4 నెలల పాటు ఇవ్వబోతున్నారు. గుర్తుంచుకోండి, జూలై 31 వరకు ఇది ప్రామాణంలో ఉంటుంది ఫస్ట్గా. నెక్స్ట్ వచ్చేసి చరిత్రకు సంబంధించి రీసెంట్గా ఎక్స్కవేషన్స్ తవ్వకాల్లో బయటపడుతున్న ఆనవాళ్ళు ఏవైతే వాటి చూడండి, దాదాపు 900 సంవత్సరాల క్రితం నాటి శాసనాలు, కన్నడ శాసనాలు, ఇటీవల కళ్యాణి చాళుక్య శాసనాలు తెలంగాణలో బయటపడ్డాయి. అది ఎక్కడ బయటపడి ఇటువంటి అడుగుతారు. సో ఇక్కడ మరొకటి, నల్గొండ జిల్లాలో 2000 ఏళ్ల కిందటి నాణేలు కాయిన్స్ బయటపడ్డాయంట. సో నల్గొండ జిల్లాలో 2000 ఏళ్ల కిందటి నాణేలు బయటపడ్డాయి. సో రీసెంట్గా నిన్నటి రోజున మార్చ్ 31 రోజున తిరుమలగిరి మండలం ఫణిగిరిలో ఆర్కియాలజీ అధికారులు చేపట్టిన తవ్వకాల్లో బౌద్ధ మత సంబంధమైన అనేక ఫలకలు, వ్యాసాలు, శాసనాలు, నాణేలు, లిఖితపూర్వక స్తంభాలు వెలుగు చూసినాయంట. అలాగే 3,700 సీసపు నాణేలను పురావస్తు పరిశోధకులు వెలికి తీశారు. శాతవాహనుల సామంతులైన మహాతలవరులకు సంబంధించిన నాణేలుగా వీటిని భావిస్తున్నారు. ఫణిగిరి క్రీస్తు శకం 3వ శతాబ్దం మధ్యకాలంలో బౌద్ధ మతానికి సంబంధించిన కీలక కేంద్రం ఇది ఫణిగిరి అనేది. మీరు రీజనల్ హిస్టరీలో చూస్తారు ఫణిగిరి గురించి, వాటికి సంబంధించిన శాసనాలు ఇవి, గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ కొండపై 16 ఎకరాల విస్తీర్ణంలో బౌద్ధ స్తూపం, విహారం, చైత్యాలు ఉన్నాయి. తొలుత 1941 అప్పటి నిజాం ప్రభు ఫణిగిరి గ్రామంలో మొదటిసారి తవ్వకాలు జరిపింది. తర్వాత 2002, 2015 కూడా తవ్వకాలు జరిగినాయి, బయటపడ్డాయి. ఇప్పుడు మరొకసారి 2024 మార్చ్ 31 రోజున వార్తల్లోకి వచ్చినాయి 2000 ఏళ్ల కింద నాటి నాణేలు. అండ్ నెక్స్ట్ ఒక సదస్సు వార్తల్లోకి వచ్చింది, నిన్నటి రోజున ముగిసింది మార్చ్ 31 రోజున. AI డేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక సదస్సు, దీని థీమ్ ఏంటి, ఎక్కడ జరిగింది అడుగుతారు. సో ఇక్కడ చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్పై హైదరాబాద్లో జరిగిన AI డేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేస్ 2024 కాన్ఫరెన్స్ ఆదివారం అంటే నిన్నటి రోజున మార్చ్ 31 ముగిసింది. AI ఫర్ సొసైటీ అనే థీమ్తో ఈ కాన్ఫరెన్స్ 2 రోజుల పాటు జరిగింది, గుర్తుంచుకోండి. ఓకేనా, ఎన్జిఓ స్వేచ్ఛ అనే ఒక సంస్థ ఈ సదస్సును నిర్వహించింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్ వేదికగా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వం సంబంధించి ఐటీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ గారు హాజరవ్వడం జరిగింది. సో ఐటీ రంగానికి సంబంధించి లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి సంబంధించిన నిపుణులు, సంస్థలు, మేధావులు ఈ సదస్సులో హాజరయ్యారు. దాదాపు 2000 మంది హాజరయ్యారంట. అండ్ నెక్స్ట్ రీజనల్గా చూస్తే మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి టాప్ 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ స్థానం పొందింది. దీనికి సంబంధించి GSDP గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ విషయం పెరుగుదలలో ఏపీకి 4వ స్థానం అంట. నికర రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో తలసరి ఆదాయం పెరుగుదలలో 3వ స్థానం. దశాబ్ద కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 1.9 టైమ్స్ పెరుగుదలతో 4వ స్థానము. అదే సమయంలో రాష్ట్ర తలసరి ఆదాయం 1.8 రెట్లు పెరుగుదలతో 3వ స్థానము. పెరుగుతున్న తలసరి ఆదాయం అసమానతల నిర్మూలనకు నిదర్శనం, SBI రీసెర్చ్ నివేదిక వారు వెల్లడించారు. సో రాష్ట్ర స్థూల ఉత్పత్తి తలసరి ఆదాయం పెరుగుదల ఆంధ్రప్రదేశ్ టాప్ 5 స్టేట్స్లో ఉందంట. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలలో ఏపీ దేశంలోనే 4వ స్థానంలో ఉండగా తలసరి ఆదాయం పెరుగుదలలో 3వ స్థానంలో ఉందని SBI రీసెర్చ్ నివేదిక వారు చెప్పడం జరిగింది. ఈ ర్యాంక్స్ గుర్తుంచుకోండి, ముఖ్యంగా మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అందులో ఎకానమీ అనేది 75 మార్క్స్ కంటెంట్గా ఉంది. ఏపీ ఎకానమీ పైన ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోండి. ఓకేనా, సో ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే 10th ఎడిషన్ ఆఫ్ లామిటియా విన్యాసం వార్తల్లోకి వచ్చింది. భారత్ సీషెల్స్ సంయుక్త విన్యాసం, సైనిక విన్యాసం. సో ఫిచ్ రేటింగ్స్ వారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు 7%గా అంచనా వేస్తున్నారు. అండ్ తమిళనాట మరొకసారి కచ్చతీవు రగడ అనేది వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ సృష్టిస్తూ ఐఐసిటి శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు హైదరాబాద్. అండ్ థాయిలాండ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేస్తూ వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వము ఆ రాష్ట్రంలో చిరుధాన్యాల ఉత్పత్తి పెంచడానికి ఫ్రీ మిల్లెట్స్ సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ టు ఫార్మర్స్ అనే ఒక ఇనిషియేటివ్తో వార్తల్లోకి వచ్చింది. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ప్రోత్సాహకాల భాగంగా కొత్త స్కీమ్ అమల్లోకి వచ్చింది నేటి నుండి. అండ్ నల్గొండ జిల్లాలో 2000 ఏళ్ల క్రిందటి నాటి నాణేలు బయటపడ్డాయి ఫణిగిరి ప్రాంతంలో.
అండ్ ముగిసిన ఏఐ డేస్ 2024 కాన్ఫరెన్స్ హైదరాబాద్ వేదికగా. అండ్ నెక్స్ట్ టాప్ 5 స్టేట్స్లో ఏపీ టాప్ 5లో ఉంది అని చెప్పేసి, ముఖ్యంగా జిఎస్డిపి విషయంలో కానీ తలసరి ఆదాయం విషయంలో కానీ అని చెప్పేసి ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వారు వెల్లడించిన అంశాలు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్ లేని అంశాలు మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.